నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం అవధానుల విజయలక్ష్మి గారు రచించిన సుభాషిణి అనే ఆలోచన రేకెత్తించే కథను విందామండి. ఈ కథ యువ మాసపత్రికలో జనవరి 1988 ప్రచురింపబడింది. ఈమె సుభాషిణి అన్నాడు విశ్వం ఫోటో అందిస్తూ. అందుకున్న రాజారావు వేళ్లు ఫోటో మీద బిగుసుకున్నాయి. ఫోటో వైపే చూస్తున్న అతని కళ్ళల్లోకి మొదట ఆశ్చర్యం, ఆ తర్వాత అసూయ, ఆ పైన బాధ ఒకదాని తర్వాత ఒకటి తోసుకొచ్చాయి. రాజారావు పక్కనే నిలబడి ఫోటోలకు చూస్తున్న విశ్వానికి మాత్రం రాజారావు మొహంలో మారే భావాలు కనపడలేదు. చక్కటి ఉంగరాల జుత్తు, కోటేరేసిన ముక్కు కింద గులాబీ మొగ్గల్లాంటి పెదవులు, అలా ఉంచినా కాంతి పుంజాల్లాంటి ఆ కళ్ళు చాలు మొహాన్నంతా డామినేట్ చేసేయటానికి. ఏంటి, ప్రతి విషయంలోనూ వీడు నాకంటే అధికుడైపోతున్నాడేమిటి? ఈ విశ్వానికి ఆఖరికి కాబోయే భార్య విషయంలో కూడా కసిగా అనుకున్నాడు రాజారావు. పెట్రోల్లో నాని నాని ఉన్న గడ్డి కుప్ప మీదకి ఒక అగ్గిపుల్ల గీసి పడేసినట్లయింది ఆ ఫోటోలని మొహం చూడగానే రాజారావుకి. ఒకప్పుడు ఈ విశ్వం ఎలా బతికేవాడో తనకు తెలుసు. తను కారులో రయ్యిన స్కూల్కి వెళ్తూ ఉంటే జారిపోయిన పాతలాగుని పైకి లాక్కుంటూ వెనకే కాళ్ళీడ్చుకుంటూ వచ్చేవాడు. తాను ఐస్ క్రీం పార్లర్లో స్నేహితులతో కలిసి ఖరీదైన ఐస్ క్రీం తింటూ ఉంటే దూరంగా జంగిడీలోని పుణుకుల్ని కొనుక్కు తినేవాడు. తను మెరిసిపోయే టెర్లిన్ బట్టలను తిరుగుతూ ఉంటే అతడు వెలిసిపోయిన నూలు బట్టలు తప్ప మరొకటి కట్టేవాడు కాదు. అలాంటి విశ్వం ఇప్పుడు తను ఎద్దులా కూర్చుని స్టేట్మెంట్లు తయారు చేస్తూ ఉంటే ఎయిర్ కండిషన్డ్ గదిలో కూర్చుని వాటి మీద సంతకాలు పారేస్తున్నాడు. తను ఒదిగి ఒదిగి ఫైల్ పుటప్ చేస్తూ ఉంటే అతను దర్జాగా కూర్చుని కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు రాస్తున్నాడు. తన డొక్కు సైకిల్ని ఆఫీసు ముందు ఆపే సమయానికి అతడు మారుతి కారు మెత్తటి సీట్లో నుంచి దిగుతున్నాడు. ఎంతలో ఎంత తేడా! 2 కాలాల మధ్య మారిన పరిస్థితుల గురించి మాత్రమే ఆలోచించే రాజారావు ఆ పరిస్థితులకు కారణమైన విషయాల గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదు. తను స్నేహితులతో రాత్రల్లా పేకాడుతూ కూర్చున్నప్పుడు విశ్వం పుస్తకాలతో కుస్తీ పట్టేవాడని, తను తండ్రిచ్చిన పాకెట్ మనీని బీరులకి విస్కీలకి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే సమయంలో విశ్వం పార్ట్ టైం జాబ్ చేస్తూ పైసా పైసా కూడబెట్టుకుని పుస్తకాలు కొనేవాడని, తన తండ్రి ఆరోగ్యం పాడై ఇక వ్యాపారం చూసుకోలేక అది దివాళా తీసే సమయానికి తనను చూసుకోమంటే వెధవ వ్యాపారం ఎవడు చూస్తాడు, ఐ వాంట్ టు ఎంజాయ్ ది లైఫ్ అని తను అంటున్న సమయంలో విశ్వం వీలైనన్న క్వాలిఫికేషన్లు సంపాదించే ప్రయత్నంలో ఉన్నాడని అన్నీ మర్చిపోయాడు రాజారావు. కానీ ఆ ఫోటోలోని సుభాషిణి అందం మాత్రం సూదిలా గుచ్చుకుంటూ జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుందని అతను మర్చిపోలేదు. మనసులో భగ్గుమంటున్న మంటలు చల్లార్చుకోక తప్పదు. ఒక విషయం చప్పును గుర్తుకొచ్చింది రాజారావుకి. ఈ విశ్వం 1 ఏడాది క్రితమే హైదరాబాద్ వచ్చాడు. తన కాబోయే భార్య చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేదని చెప్పాడు ఒకసారి. మనసులోని విషబిందువుకు ఒక చిన్న రూపం ఏర్పడింది. డబుల్ కాంగ్రాట్స్ అన్నాడు రాజారావు ఫోటోని తిరిగిచ్చేస్తూ. డబుల్ ఎందుకు, నేనేం ఆదర్శ వివాహం చేసుకోవటం లేదు, వద్దన్న మా మామగారు కట్నం ఇస్తున్నాడు, ఇంట్లో పరిస్థితులు బాగోలేక పుచ్చుకుంటున్నానే కానీ అదొక అప్పు కింద భావించి త్వరలోనే తీర్చేస్తా అన్నాడు విశ్వం కాస్తంత సిగ్గుపడుతూ. రాజారావు మనసులోని విషబిందువు మరి కాస్త పెద్దదైంది. భలే వాడి విశ్వం, ఆదర్శ వివాహం కాదంటావేంటి, అన్నీ తెలిసి ఆ అమ్మాయిని చేసుకుంటున్నావంటే అది ఆదర్శ వివాహం కాదు, అతికించుకున్న చిరునవ్వుతో అన్నాడు రాజారావు. అన్నీ తెలిసా అంటే, కనుబొమ్మలు ముడివేసి అడిగాడు విశ్వం. సారీ, నీకు తెలియదన్న మాట, తెలుసుననుకుని అలా అన్నాను. ఏంటి నువ్వు అనేది, అసహనంగా అడిగాడు విశ్వం. అంతలా ఆవేశపడకోయ్, చాలా చిన్న విషయం. అఫ్కోర్స్ టీనేజీలో అమ్మాయిలకి అబ్బాయిలకు ఆ మాత్రం ఎక్స్పీరియన్సెస్ ఉండకపోవు. ఏదో అనేసి అనలే, దాని గురించి ఆ పైన ఆలోచించుకు, చాలా క్యాజువల్గా అన్నట్లు అన్నాడు రాజారావు. సరే అయితే నేను వెళ్తున్నా, నిర్లిప్తంగా అని ఫోటో చేత్తో పట్టుకుని తన ఛాంబర్ వైపు కదలబోయాడు విశ్వం. కంగారు పడ్డాడు రాజారావు. అమ్మో, ఇప్పుడు ఈ మాట చెప్పకపోతే మరెప్పటికీ చెప్పడం అవ్వదు అనుకున్నాడు. అదేమిటి విశ్వం, అలా కోపం తెచ్చుకుంటామేం? నేను చెప్పేది ఏమంటే, ఆ అమ్మాయికి అప్పుడెప్పుడో
కొన్నేళ్ల కిందటి సంగతిలే, ఎవరు అబ్బాయితో బాగా స్నేహం ఉండేదిట, ఇద్దరూ కలిసి బాగా తిరిగేవారట అన్నాడు రాజారావు. టా టా అంటున్నావు, అందరూ అనుకోవటమేగా, పోన్లే నిర్లక్ష్యంగా అన్నాడు విశ్వం. అందరూ అనుకోవటమే కాదోయ్, నేను కూడా ఒకసారి స్వయంగా చూశాను. నిజమా? ఆశ్చర్యంగా అన్నాడు విశ్వం. అవునోయ్, 4-5 ఏళ్ల క్రితం కాబోలు ఒకసారి పబ్లిక్ గార్డెన్స్కి వెళ్తే అక్కడ ఈ అమ్మాయి ఎవరో అబ్బాయితో కనిపించింది. అప్పట్లో మా ఇల్లు వాళ్ళింటికి దగ్గరలోనే ఉండేదిలే, అందువల్ల ముఖపరిచి ఉండేది. నాకేం తెలుసు, నీ కాబోయే భార్య పేరు సుభాషిణి అని చెప్పినప్పుడు ఆ సుభాషిణి ఈ సుభాషిణి ఒకరేనని. నేనెవరో ఆ అమ్మాయికి తెలియదుగా. ఆ అబ్బాయితో బోల్డ్ కబుర్లు చెప్పింది, పెళ్లి చేసుకుందామని, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఎటైనా వెళ్ళిపోదామని, ఏమిటేమిటో మాట్లాడింది. విశ్వం మొహాన్ని పట్టి పట్టి చూస్తూ ఒక్కొక్క మాట అన్నాడు రాజారావు. ఎంత పట్టి చూసినా ఆ మొహంలోని భావాలు అంతుపట్టలేదు అతనికి. ఎంతసేపటి తర్వాతో విశ్వం అడిగాడు, నువ్వు విన్నావా ఆ మాటలు? అవును, నా చేతులతో స్వయంగా. అయినా ఆ విషయం గురించి వర్రీ అవ్వకు బ్రదర్, ఎప్పుడో జరిగిపోయిన సంగతి కదా. పైగా టీనేజ్లోని పిల్లల మాటలకి ఒక అర్థం ఉంటుంది కనుకనా. అప్పుడే 4-5 ఏళ్ళు అయిపోయిందిగా, ఆ అబ్బాయిని మర్చిపోయే ఉంటుందిలే. ఎనీహౌ బెస్ట్ ఆఫ్ లక్. విశ్వానికి షేక్ హ్యాండ్ ఇచ్చి తన సీటు వైపు కదిలాడు రాజారావు. చాలా సంతృప్తిగా ఉంది అతనికి. ఏం చేస్తాడు ఇప్పుడు విశ్వం? అన్నీ కుదిరిన పెళ్ళిని ఆపేస్తాడా? ఇంత అందమైన అమ్మాయిని వదిలేసుకుంటాడా? ఏది చేసినా జీవితాంతం అతను కుళ్ళి కుళ్ళి చావక తప్పదు. పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి గురించిన అనుమానం, పెళ్లి చేసుకోకపోతే అందమైన అమ్మాయిని పోగొట్టుకున్నానన్న బాధ, అది జీవితాంతం తోలుస్తూనే ఉంటుంది. చచ్చిపోయేదాకా ఆ కంట్లోని నెలసుతో అలా బాధపడక తప్పదు. బహుశా పెళ్ళి ఆగిపోవటమే జరగచ్చు అనుకుని సంతోషపడ్డాడు. కానీ అతని అంచనాలకు విరుద్ధంగా పెళ్ళున పెళ్లి జరిగిపోయింది. పైగా రిసెప్షన్కి వెళ్ళిన రాజారావుకి విశ్వం కంట్లో తను ఊహించుకున్న నలుసు కనపడనూ లేదు. కానీ మర్నాడు అతని ఆఫీస్కి వచ్చేసరికి మాత్రం 2 ఉత్తరాలు అతని కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకటి ఆఫీసు ద్వారా వచ్చింది, మరొకటి పర్సనల్ లెటర్. ముందుగా పర్సనల్ లెటర్ విప్పాడు. డియర్ రాజారావు, పాపం నిన్ను చూస్తుంటే జాలి పడాలో దుఃఖపడాలో తెలియటం లేదు. నా కాబోయే భార్య గురించి ఎంతో శ్రద్ధగా హెచ్చరించబోయావు, థ్యాంక్స్. ఒక్కటి మాత్రం నిజంలే, నువ్వు చెప్పిన విషయం నిజమైనా అబద్ధమైనా నేను విచారించను. ఎందుకంటే 16 ఏళ్ల పచ్చి వయసులోని అమాయకపు ఆవేశాలు ఎలాగుంటాయో నాకు తెలుసు కాబట్టి. నేను ఆ స్టేజ్ని దాటి వచ్చిన వాడినే కాబట్టి. ఇకపోతే నిన్ను దూరంగా ఉన్న అడవి ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడానికి కారణమంటావా? నువ్వు మరికొన్నాళ్ళు ఇదే ఆఫీసులో నా దగ్గర ఉంటే లోకంలోని మనుషులందరూ నీలాంటి వాళ్లేనేమో అన్న అభిప్రాయంతో నేనొక సినిక్గా మారిపోయే ప్రమాదం ఉంది. నేనే కాదు, ఆఫీసులోని మిగతా 100 మంది కూడా. దూరంగా ఉన్న ఆ అడవి ప్రాంతంలో అయితే ఎక్కువ మంది మనుషులుండరు. సరే, అసలు విషయం నీకు చెప్పలేదుగా, నా సుభాషిణి గురించి. ఎవరి మాటలనైతే 4 ఏళ్ల క్రితం పబ్లిక్ గార్డెన్స్లో నువ్వు స్వయంగా విన్నావో, తను పుట్టుమూగది. అంతేకాదు, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన మా మామయ్య కూతురు. కొన్నాళ్ల క్రితం నీ మాటలు విన్నాక తన మూగతనం నాకు మరింత అందంగా కనపడి సంతోషం ఇంకా ఎక్కువవుతోంది. ఉంటా నీ విశ్వం. 2వ ఉత్తరం విప్పే ధైర్యం లేక అలా కూర్చుండిపోయాడు రాజారావు. కథ సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.